కొంచెం కిందకు వస్తే 250కి పెట్టేయండి ట్రిగర్ ఆర్డర్, అప్పుడు చెప్తాను. కిందకు రానియండి, ట్రిగ్గర్ ఆర్డర్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు 250కి పెట్టుకోండి, 250కి ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. గైస్ లాస్ట్ రైడ్ ఓకేనా, ఎస్ఎల్ హిట్ అయితే వదిలేదు, 250కి స్టాప్ లాస్ ట్రిగర్ ఆర్డర్. ఇది టెలిగ్రామ్లో కూడా ఇస్తాను ఓకేనా, ఇది కొంచెం మూమెంట్ వస్తుంది ఎక్స్పెక్టింగ్ అంటే. సో చూద్దాం. దీనికి స్టాప్ లాస్ ఎంత బ్రో? 210. ఓకే. గైస్ 250 to 280, గైస్ హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. 280 280 గైస్, సో హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. దెన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. ఇప్పుడు పెట్టేయండి ట్రైలింగ్ స్టాప్ లాస్ 285. చలో 292 to 300 బ్రో, ఏం చేస్తున్నావు? 310 315 సురేంద్ర బ్రో, బ్రో ట్రైలింగ్ ట్రైలింగ్ చెప్పు బ్రో. ట్రైలింగ్ 280 బ్రో, 280 330 330. గైస్ 300 స్టాప్ లాస్ రైట్ నౌ. 300 ట్రైలింగ్ 300 బ్రో. అవల ఇంకా అవల అవలేదు, ప్రశాంతంగా ఉండండి. అది ఎంత వస్తే అంత. అబ్బా 330 హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోరు. 340 350 360 363 బ్రో మొత్తం బుక్ చేసుకో కావాలంటే. 300 400 బుక్ చేసుకో మొత్తం. ఎనఫ్, మొత్తం క్లోజ్ చేసినా? మొత్తం క్లోజ్ చేసాం. ఇంకెవరైనా ఉంటే ట్రై చేయండి 360, అది హిట్ అయిపోతుందేమో. ఒకసారి 360 పెట్టి పెట్టుకోండి జస్ట్. ట్రైలింగ్ స్టాప్ లాస్ 360 రైట్ నౌ. చలో గైస్ 360 400 అగైన్ గైస్ 400. సో 150 పాయింట్స్ ఇన్ సింగిల్ 5 మినిట్స్ క్యాండిల్. ఓ 1 మినిట్ క్యాండిల్స్ ఇవి. సో మొమెంటం ట్రేడింగ్ అంటే ఇది. సో ఇందాక నేను ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ చెప్పాను? 30 పాయింట్స్. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 410 అగైన్ గైస్, 410 420 423 423 మొత్తం క్లోజ్ చేసుకోండి గైస్ హ్యాపీగా. సో అది ఇంకింత వెళ్ళినా మీకు అవసరం లేదు, ఫర్క్ పడదు. బ్రో సెండ్ మీ స్క్రీన్ షాట్ బ్రో, ఎక్కడ క్లోజ్ చేసావు బ్రో? 3 లాక్స్ వచ్చేసి 310 బ్రో. ఓకే, మిగతా 3 లాక్స్ వచ్చేసి 373. ఓకే ఓకే, అంటే 120 పాయింట్లు బుక్ చేసావు బ్రో. యా బ్రో, హైస్ట్ కదా బ్రో, అంత ముందు హైస్ట్ ఎంత? ఇంత ముందు వెంట 150 కూడా ఉన్నాయి. 150 ప్లస్ కూడా ఉన్నాయి మనకు. తర్వాత ఎలక్షన్ రోజు నేను ఓన్ గా తీసుకున్న ట్రేడ్ అయితే 290 పాయింట్ల హైయెస్ట్. కంగ్రాచులేషన్స్ బ్రో. ఆ రోజు మనం లైవ్ లైవ్ పెట్టుకోలేదు కదా. అవునవును. ఆ రోజు ఆ రోజు ట్రేడ్ ఇచ్చాను కదా బ్రో, ఎలక్షన్ తర్వాత బ్రో. ఒక ట్రేడ్ ఇచ్చాను కదా, అది ఎన్నో పాయింట్స్. అది కూడా డబ్బులు వచ్చింది నాకు. అది కాకుండా ఇది నాకు ఓన్ ట్రేడింగ్ 290 పాయింట్స్. ఇది మనం ఫస్ట్ 2500
అదే స్టాప్ లాస్ కొట్టిన ఇప్పుడు 2500 మైనస్ ఓకే, తర్వాత అదంతా పోయి ఇప్పుడు 5.7 5700 అంటే ఓవరాల్ గా ఇంకొక 3000 లాస్ అయ్యాయి. అంటే ఈ ట్రేడ్ లో మనకు ఆల్మోస్ట్ 9000 వచ్చింది. 9000 యా. సో మనం ఇందాక ఒక 3000 పోయింది, ఇప్పుడు ఒక ఓవరాల్ గా 9000 వచ్చి ఓవరాల్ గా 5700 ప్రాఫిట్ వచ్చింది. సీ దిస్ గైస్. సో మీకు ఏంటంటే మ్యాజిక్. సో పొజిషన్ చూపించు బ్రో, పొజిషన్స్ ఆర్డర్స్ నేను చూస్తున్నా గైస్. మీరు చూడండి, 90 క్వాంటిటీ 252 లో బై అయింది. ఒకటి వచ్చి అంటే త్రీ లాట్స్ అనేది మనం 310 లో క్లోజ్ చేసుకున్నాం. 373 లో అంటే 121 పాయింట్లు మళ్ళీ క్యాప్చర్ చేసాం. ఓకేనా, ఒక 45 అంటే 3 లాట్స్తో కూడా మనం క్యాప్చర్ చేసాం. ట్రైలింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే చూడండి. ఫస్ట్ 3 లాట్స్ వచ్చి 50 పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయిపోయాం, 60 పాయింట్స్తో. నెక్స్ట్ వచ్చి మీకు 120 పాయింట్స్ అంటే డబల్. సో 1:4 రిస్క్ రివార్డ్తో మీకు డబుల్ వచ్చినాయి. పొజిషన్ చూపించు, పొజిషన్స్లో మీరు చూడండి. సో ఓవరాల్గా ఫస్ట్ మీకు ఏంటి, ఫస్ట్ మీకు ఒక 3000 లాస్ ఉండేది, ఓవరాల్గా ఈ ట్రేడ్లో 9000 వచ్చింది. సో ఓవరాల్గా ప్రాఫిట్ అనేది 5000 సంథింగ్ వచ్చేసింది. ఓకే. సో ఇది గైస్, ఇది ఒక ప్రాసెస్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. సుమా గారు ఏం చేశారు? నేను ఒక లాట్ తీసుకున్నాను అండి. ఒక లాట్ తీసుకొని మధ్యలో ఎక్కడైనా 20 పాయింట్లు బుక్ చేశారు? లేదు లేదు, కాదు కాదు, 325 తీసుకున్నా, 396 కి సెల్ చేశా. ఓకే. గైస్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది గైస్. బ్యూటిఫుల్ లెవెల్ బాయ్స్. సో చూద్దాం ఏది మారుతుందో. ఏది వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి, వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఏది స్టాప్ లాస్ తక్కువ అయితే వాడి జోలికి వెళ్దాం. దీంట్లో 20 పాయింట్లు ఉన్నాయి. దీంట్లో మేలు 120 ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. ఏది బ్రో? బ్రో ఇది సిసి 23400 కాల్ ఆప్షన్. 23400 కాల్ ఆప్షన్. బట్ ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను బ్రో. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు 5700 ప్రాఫిట్ అంటే 1700 లాస్ మాత్రమే తీసుకోవాలి. 4000 ఇంటి బ్రో. ఎన్ని లాగ్ డిస్కౌంట్ చెప్పండి దీనికి. ఇది వచ్చి 20 పాయింట్లు. ఫస్ట్ 20 పాయింట్స్ అండ్ ఎంత 200 అంతే బ్రో. ఒక ఫస్ట్ ఒక 4 తీసుకోండి. 4గా 4 తీసుకోండి. ఓకే 120 ట్రిగర్ ఆర్డర్ మనకు 4000 అయితే మిగులుతుంది. ఓకే కొంచెం చూడండి. ట్రిగర్ అయింది బ్రో. గైస్ 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 బుక్ చేయండి. 140 డన్. సురేంద్ర బ్రో ఉన్నావా? బ్రో చెప్పండి. 2 లాట్లు బుక్ చేస్తా బ్రో. 2 లాట్లు బుక్ చేయ. కాస్ట్ కాస్ట్ పెట్టే 2 లాట్లు బుక్ చేసేసి. ఓకే
హలో 140 క్లోజ్ చేసేసాను. గుడ్ అండి, గుడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడన్నా మిస్టేక్ చేయకుండా చేశారు కరెక్ట్ గా. కంగ్రాచులేషన్స్ అండి, ఫస్ట్ టైం చేశారు. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఫైనల్ ప్రీమియం గ్రూప్ వాళ్ళకి కూడా డబ్బులు వచ్చేసాయి. గైస్ అందరు పీస్ అంటారు ఇప్పుడు. సో మీరు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి చూసుకున్న పీఈసే ఉన్నాయి. యాజ్ పర్ ద ప్రైజ్ యాక్షన్ కూడా పీఈ కనబడుతుంది, కానీ ఇక్కడ సైకాలజీ యూజ్ చేస్తేనే వాడు డబ్బులు వస్తాయి. ఓకేనా? సో ఒకటి, మీరు కామ్గానే ఉండండి, ఇంకోటి షార్ట్ చేయకుండా కామ్గా ఉండండి. సో ఇక్కడ ఏంటంటే షార్ట్ కొంచెం రిస్కీ. సో అందరు ఏంటంటే రెగ్యులర్గా మీరు చూసుకునే చూస్తే ఆల్ టైమ్ హైస్ ఉన్నప్పుడు సెల్లర్స్ యాక్టివ్ అవుతారు, కానీ ఇక్కడ మళ్ళీ బయింగ్ రావచ్చు అనేది నా థాట్. సో 90% ట్రేడర్స్ అందరూ సెల్లింగే చేస్తారు. సో నేను ఒక్కనే కొంచెం సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి అనుకుంటున్నాను ఈ పాయింట్లో. ఓకేనా? సో నేను ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కనబడితే చూస్తాను, లేదంటే సెల్లింగ్ అయితే చేయండి, సెల్లింగ్ అయితే చేయండి. మీస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? సో ఈ హైలో ఎంట్రీ తీసుకొని ఈ హైలో లోలో స్టాప్ లాస్ పెట్టుకోండి. సో నేను అనాలిసిస్ మాత్రం చెప్తాను, ఎంట్రీ చెప్పట్లేదు. ఓకేనా? మీరే ప్లాన్ చేసుకోండి, అనాలిసిస్ చెప్తున్నాను. ఈ స్వింగ్లో ఎంట్రీ, హైలో స్టాప్ లాస్, టార్గెట్ ఈ స్వింగ్. ఓకేనా? ఏ న్యూ ఆల్ టైమ్ హై కాబట్టి ఎంట్రీ దీని హైలోని మాత్రం, ఈ హైలోని మాత్రమే ఎంట్రీ. ఇలా కిందకు 1000 పాయింట్లు వెళ్ళిపోయినా మీకు ట్రిగర్ అవ్వదు. ఓకేనా? సిఈ ఆప్షన్ తీసుకోండి. ఇంకేదైనా వాళ్ళు హీరో జీరో కాల్ లా కానీ, ఇప్పుడు హీరో జీరో కాల్ అనుకోండి, ఇక్కడ 30లో బై చేసుకుంటారు, 30లో బై చేసుకొని ఒక 15లో స్టాప్ లాస్ అలా పెట్టుకుంటారు, 15 రూపీస్ స్టాప్ లాస్. సో ఇలా చేయొచ్చు వాళ్ళు. సో వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. నేను అనాలిసిస్ చెప్తున్నా, డైరెక్షన్ చెప్తున్నా. ఓకే, అవుదాం సార్. యాదవ్ గారు చెప్పండి. ఒక హీరో జీరో కాల్ ఒకటైనా చేద్దామని సార్, అంతే. ఒకటైనా చేద్దామని. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, ఒక నిమిషం అండి, మీకు ఒక జస్ట్ అనాలిసిస్ చెప్తాను. సో ఇది తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే హీరో జీరో కాల్ అంటే 30లో నడుస్తుంది కదా, ఇది తీసుకోండి. సో 51,500 అది యాడ్ చేశాను, చూస్తా ఉన్నాను. అది మీరు చెప్పలేదు కదని సైలెంట్ ఉన్నాను. యాక్చువల్లీ ఏంటంటే అండి, సో ఈ 450 లాస్ అవుతారంటే మాత్రమే జీరో తీసుకో, హీరో జీరో కాల్ తీసుకోండి. 30 రూపాయలు అంటే హీరో జీరో కాల్ 450 రూపాయలు లాస్. సో మనం ఏంటి, సో ట్రై చేస్తాను. సో ఇందాక ఒక హీరో జీరో కాల్ వచ్చింది కానీ, సో ఇక్కడ వచ్చింది, ఇది 2 క్యాండిల్స్లో వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. సో చూద్దాం, ఇప్పుడు ట్రై చేయండి. 30లో నడుస్తుంది, తీసుకోండి. 29 ఉంది. ఇది 0 దాకా ఉండాలి, లేకపోతే టార్గెట్ అనేది అట్లీస్ట్ 50-60 మధ్యలో తీసుకోండి. ఓకేనా? హీరో జీరో కాల్ గ్రూప్లో కూడా ఇస్తున్నాను.